మిర్చి బజ్జి చేస్తున్నాం, బయట చాలా కూల్గా ఉంది కదా, అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాను అన్నీ. ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ కలుపుకోవాలి. ఫస్ట్ ఈ కట్ చేసుకుంటాం, చాలా పెద్దగా ఉన్నాయి మిర్చి, మీడియం సైజ్ కట్ చేసుకొని మొత్తం పిండి కలుపుకుందాం. తర్వాత ఈ మిర్చిని ఇలా ఇలా సెంటర్లోకి ఇలా కట్ చేసుకోవాలి. కారం ఉప్పు ఇదేం వాము, శనగపిండి ఇదేం, బియ్యం పిండి, ఇది వంట సోడా సరే అది అన్నీ రెడీ చేసుకున్నాక పిండి కలుపుకోవాలి. కారం ఉప్పు ఇదేం వాము, శనగపిండి, బియ్యం పిండి, ఇది వంట సోడా. ఇప్పుడు అన్నీ ఈ బాండీలు వేసుకొని రెడీ చేసుకుంటా, కలుపుకుంటాను. మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇలా కలుపుకుంటున్నాను. బాండీ పెట్టుకున్నా, ఆయిల్ వేద్దాం. బాబు బజ్జీలు ఎవరెవరికి వేడివేడి కావాలంటే మా ఇంటికి వచ్చింది, రైల్వే క్వార్టర్స్కి వచ్చింది తొందరగా. దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేయండి, దూరంగా ఉన్నవాళ్ళు అడ్రస్ చెప్తే కొరియర్ చేస్తాను, స్పీడ్ పోస్ట్ చేస్తా, వచ్చేసేది మీ దగ్గరికి. బాబు ఎవరెవరికి బజ్జీలు కావాలంటే మా ఇంటికి వచ్చేయండి, దగ్గరలో మా ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు అడ్రస్ చెప్తే కొరియర్ చేస్తాను పోస్ట్ ఆఫీస్లో, తినేసండి వేడివేడిగా. బయట వాతావరణం చాలా కూల్గా ఉందిగా, మనం ఇంట్లో హాట్గా స్పైసీ మిర్చి బజ్జి చేసుకుందాం. అంతా తెచ్చుకున్నాను, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకొని మిర్చి బజ్జి చేసుకుందాం, గుంటూరు స్టైల్లో చేద్దాం. ఈ కట్ చేసుకోవాలి, ఈ పెద్దగానే ఈ సగం సగం కట్ చేసుకోవాలి. రెడీ.